ఏవండోయ్, సిగరెట్లు గట్ట తాకండి, పోతారు. మీ మంచి గురించే చెప్తున్నా, కాస్త ఆలోచించండి. సరే ఇక మొదలెడదామా? హలో, అయ్యో దాన్ని లేదని నేను చూసుకుంటానని చెప్పాను కదా మీకు. ఎందుకు బావగారు చెప్పండి. కాకినాడ కాజాలయ తెప్పించమంట. వద్దండి, పర్లేదు, చిన్న ఫోన్ మాట్లాడుతుంది. చెప్పండి. దానే ఉండే నేను చూసుకుంటానని చెప్పాను కదా. ఏ పర్లేదండి, పెళ్లి కుదిరేకులు. హలో, వాళ్ళు అట్టింటారా? చాలా మర్యాదగా మామూలు మర్యాద. ఫోన్ మాట్లాడండి. మర్యాద మామూలుగా లేదండి, చాలా బాగా చేస్తున్నారండి మర్యాదలు. బాబు మీరు చెప్పండి. హలో, ఏమిటో? పర్లేదు, సరే సరే, నేను మళ్ళీ చేస్తాను. ఓకేనా? తర్వాత అంటే మూడే ముందండి. ఏమైందిరా? అమ్మాయికి అమ్మ నాన్న ఎవరు లేరు, నలుగురే అన్నదమ్ముడు. అమ్మాయి గారాల పట్టి రావు గారు, అమ్మాయిని పిలిపించమంటారా? పిలిపించాను. మీరేంటో అలా చూస్తున్నారు, అమ్మాయిని పిలవండి. Thank you.
ఏమో ఇల్లు లక్ష్మీదేవిలా ఉంది కదా. బాగానే ఉంది కానీ బక్కగా ఉంది. దానిదే ఉందిలే, నా పెళ్లి చూపుడప్పుడు నువ్వు లడ్డుకున్నావా, తర్వాత అవ్వలేదా? కట్నం ఎంత ఇస్తారో తెలుసుకోండి. ఇల్లు లక్ష్మీదేవిలా ఉన్న తర్వాత ఇంకా కట్నం ఉంది. మనోడికి ఎట్లా జాబ్ ఉందిగా, వాడే చూసుకుంటారు లేదు. అరే బంగారం ఏమైనా ఇస్తారో తెలుసుకోరా. మీరేంటి అమ్మగారు, 40 కేజీల బంగారం ఎదురుగా పెట్టుకొని ఇంకా బంగారం ఎంత అడుగుతారండి మీరు? బాగాలేదండి. ఏంట్రా పెళ్లి కాకముందే దానికి సపోర్ట్ చేస్తున్నావు? మీ తల్లి కొడుకులు మాట్లాడితే వచ్చిన పని కానిద్ద. అవును, ఇంతక అమ్మ ఎంతవరకు చదువుకుంది? మొన్ననే చదువైపోయింది, జాబ్ కోసం చర్చించి. మంచిదే కదా, పెళ్ళైన తర్వాత ఇద్దరు కలిసి జాబ్ చేసుకుంటారు. జాబ్ అంటున్నారేంటి, జాబ్ చేస్తే ఇంట్లో పని ఎవరు చేస్తారు? నేను మీరు అందరు జాబ్ కోతే నేనేమన్నా ఇంట్లో పని మనిషిని అనుకుంటున్నారా? కావాలంటే పెళ్ళైన తర్వాత పని మనిషిని పెడతాను, నువ్వు కాసేపు మూసుకో. బావగారు మా చెల్లితో మాట్లాడతారా? అన్నగారు మాట్లాడుకో. అమ్మ మన హ్యాండిల్ చేస్తే కానీ పోయి మాట్లాడుకో. మహాలక్ష్మిలో ఉన్నారని చెప్పారండి. ఏదండి మాట్లాడడం కాదా? ఏంటో నచ్చేది, నలుగురు ముందు పెళ్లి చూపులకు వస్తే మర్చేస్తారా? అప్పటి నుంచే చెప్తున్నా. ఏంటో అది, అయినా నేను జాబ్ చేయాలనుకుంటున్నా. ఏదో మా అన్నలు ఒప్పుకున్నారని, పెళ్లి చూపులు ఒప్పుకున్నా కానీ నాకైతే పెళ్లి ఆచరిస్తుంది. అయ్యో దానే ఉండండి, పెళ్ళయ్యాక ఇబ్బంది జాబ్ చేయాలి. ఇప్పుడు ఇలానే అంటాడు రా, తర్వాత మీ చెప్పు చేతిలో పెట్టుకుంటాడు. అయినా నాకు పెళ్లి ఇష్టం లేదు, మర్యాదగా చెప్తున్నా. పెళ్లి చూపు నచ్చలేదని ఇక్కడ నుంచి లేకపోతే లేకపోతే ఏం చేస్తారండి? అది మర్యాదగల కుటుంబం ఇలా మరణం చాలా తప్పని చెప్తున్నా. అరే బాబు, నా గురించి అర్థం కావట్లేదురా. మర్యాదగా చెప్తున్నా, నాకు నచ్చలేదా? లేకపోతే నేను అర్థం కావట్లేదు. చేసి కూల్ పిల్లలా రెడీ చేసి పంపిస్తారా?
అమ్మా చెల్లి మామగారు నచ్చారా? అమ్మా చెల్లి చెప్పమ్మా నీ ఇష్టమే నా ఇష్టం అన్నాను. బావగారు మా చెల్లి నచ్చిందా? బావగారు మా చెల్ల నచ్చిందా? అమ్మాయి నచ్చిందని అడుగుతా, ఏదో కూడా చెప్పు. చెప్పు నాకు. ఓకే.